జగనన్నని ఓడించాలన్నా జగనన్నని ఆడించాలన్నా జగనన్నలా పాలించాలన్నా దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జగనన్నని ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి జగనన్నని ఆడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి మీలా టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు మీరు జగనన్నని ఏ ఓడిస్తారు ఏ మాడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గారు గాని ఊరు ఊరున తిరిగి విమర్శిస్తుంటే ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది మరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఇవి రెండు లేని ఊరే లేదు తమిళ చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు కొలకాద వాయుమిల్ల కొరసొల్లాద వాయుమిల్ల ఇది రెండు ఇల్లంది ఊరు ఇల్ల పురియదా రాజా అర్థమైందా రాజా సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా లోకేష్ ఎంత మొరిగినా చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు జగనన్నకి పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ధైర్యంగా ఈ రాయలసీమ గడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తున్నాను నిన్ను ముఖ్యమంత్రిని చేసిన కుప్పానికి పోదాం ఆ కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేసింది నువ్వు జగనన్న అని అడిగితే జగనన్ననే చెబుతారు ఎందుకంటే మీరే చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీలో ఏ విధంగా వార్ వన్ సైడ్ అయిందో నానా కొడుకులు గల్లీ గల్లీ తిరిగినా తరిమి తరిమి కొట్టారు హైదరాబాద్ వరకు నెక్స్ట్ ఎలక్షన్ లో 175కి 175 అని అందుకే ఘంటా పదంగా చెప్పగలిగాను ఈ రోజు కుప్ప ప్రజలకు కావాల్సిన మున్సిపాలిటీ కానీ రెవెన్యూ డివిజన్ కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని అందించింది మా అన్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా అన్నం చూసారా తెల్ల షర్ట్ వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు పెద్దవాళ్ళనైతే అన్న అంటారు ఆడపడుచులనైతే చెల్లమ్మ అంటారు ఇది చూసి కూడా పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు ఆయన తెల్ల షర్ట్ వేసుకుంటాడు అన్న అని పిలుస్తాడు చిరునవ్వులతో మాయ చేస్తాడు నమ్మకండి అంటాడు నాకు అర్థమైంది ఏంటంటే నాకన్నా చిన్నోడు కానీ నాకన్నా అందంగా ఉంటాడు నాకన్నా ముందే రాజకీయాల్లో సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు అలాగే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్నాడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు ప్రజలందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని ఆయన జలసీతో ఫీల్ అవుతున్నాడు ఆరు నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా సో చంద్రబాబు నాయుడుతో చేరడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య జలసి ఆక్రోషం అన్నీ కూడా వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ జగనన్నకి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ జలసికి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక ముఖ్యంగా మీరు చూస్తే నగిరి నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గంలో జగనన్న 4 సంవత్సరాలకి ముందు రావటం జరిగింది నా చెల్లి రోజమ్మని గెలిపించండి నేను దగ్గరుండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అన్నారు అన్న మాటని గౌరవించి మీరందరూ కూడా రెండవసారి నన్ను ఎమ్మెల్యేని చేస్తే అన్న నన్ను ఆశీర్వదించి ఈరోజు మంత్రిని చేసి ఈ నియోజకవర్గంలో ఏ పంచాయతీ అయినా ఏ వార్డులో అయినా
ప్రజలు అడిగిన నాయకులు అడిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తూ వస్తున్నందుకు నగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అన్నకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎస్వి షుగర్స్ లో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 226 ఫ్యామిలీలు 21.37 కోట్ల రూపాయల బకాయిలు ఇదే జిల్లాలో పుట్టాడు కానీ ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి. కానీ జగన్ అన్న నేను కోరిన వెంటనే ఆ రైతుల కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఈ రోజు 21.37 కోట్ల రూపాయల్ని వాళ్ళ ఖాతాల్లో జమ చేసినందుకు రైతు కుటుంబాలందరి తరఫున కూడా అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనుసంధానమయ్యే రిజర్వాయర్లు వేణుగోపాల్ సాగర్ వేపగుంట అడవికొత్తురు త్వరగా పూర్తి చేసిమని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 75% గా పూర్తయిన ఈ రిజర్వాయర్లు పూర్తి చేస్తే వర్షపు నీటితో కూడా ఆ రిజర్వాయర్లు నిండి మన రైతులకి సాగునీరుకి గ్రామాల్లో తాగునీరుకి ఉపయోగం ఉంటుంది కాబట్టి అది కూడా కోరటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మా అత్తగారి ఇల్లైన ముదలియార్లంతా ఉంటారు, వీవర్స్ కమ్యూనిటీ, వారందరికీ కూడా పవర్ లూమ్స్ ఉంటాయి. జగనన్నని కోవిడ్ టైంలో నేను అడిగితే వారి జీవనోపాధి కోసం స్కూల్ యూనిఫామ్స్ ని వీవింగ్ చేసే అవకాశాన్ని 20 లక్షల మీటర్లు ఇవ్వటం జరిగింది. అలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి జీవనోపాధికి గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఉపయోగించే ఆ క్లాత్ ని వారికి ఆర్డర్స్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. అలాగే వీవర్స్ కి కరెంటుకి సంబంధించిన సహాయ సహకారాలు అవి తగ్గించి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోసల నగరంలో ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ గా తీసుకురావటం జరుగుతుంది, దాంట్లో తొందరగా ప్రాజెక్ట్ ని ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్న మరి విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాన్ని కల్పించమని జగనన్నని కోరుకుంటున్నాను. ఇక చివరగా ఒక్కటే ఒక్కటి చెప్పగలను, జగనన్న బాగుండాలి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలి, జగనన్న ఎప్పుడూ కూడా మన అందరికీ సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూనే ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా జగనన్నకి అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం పోరాడైతే మన మీద ఉండే ఆపోజిట్ క్యాండిడేట్ తో కాదు, పచ్చ ఛానళ్లతో ఏ విధంగా విషం చిమ్ముతూ అబద్ధాలు చెబుతూ మన మీద బురద చల్లే విధంగా విషం చల్లే విధంగా పనిచేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డులలో మీకు బాగా తెలుసు ప్రతి కుటుంబానికి ఎంత సంక్షేమాన్ని అందిస్తున్నారు, ప్రతి వార్డుకి ఎంత అభివృద్ధి చేస్తున్నారు అని. అలాంటి సమయంలో ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే మీరు అక్కడ నిజాలని ప్రతిరోజు కూడా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే మళ్ళీ కొత్త స్కీమ్తో బయలుదేరాడు చంద్రబాబు నాయుడు, భవిష్యత్తుకి గ్యారంటీ చంద్రబాబు వారంటీ అంట. ఇంటింటికి వెళ్ళి ఈరోజు నువ్వు కొత్త గ్యారంటీ బాండ్లు ఇవ్వటం కాదు, ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చావు బాండ్లు, ఇవి బ్యాంకుకు తీసుకెళ్తే మీకు డబ్బులు డ్రా అవుతాయని చెప్తే రైతులు మోసపోయారు. ఈయన నామదేవరెడ్డి ఎలకట్టూరు నుంచి ఇచ్చిన బాండ్లు నాలికి కోక్కోవడానికి తప్ప దేనికి పనికి లేదు. అందుకే ప్రజలు ఈరోజు అంటున్నారు వారంటీ లేని నువ్వు షూరిటీ ఇస్తే దానికి గ్యారంటీ ఏముంటుంది చంద్రబాబు అని ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు ఇంటింటికి మన ప్రభుత్వం మనం వెళ్ళే కార్యక్రమానికి ఇలాంటి పేరు, అమ్మఒడికి ఇంకో పేరు, చేయితకు ఇంకో పేరు, అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ 75 ఏళ్ళ వయసు ఉందని చెప్పుకోవడమే కానీ ఒక మంచి ఆలోచన మంచి సంక్షేమ పథకం కూడా ఆయన బుర్రకి తట్టదు, అన్ని జగనన్నని చూసి కాపీ చేస్తున్నారు అంటే మనకి రియల్ హీరో ఉండగా రియల్ హీరోస్ అవసరమా అని అడుగుతున్నాను. రియల్ హీరోస్ అవసరమా? మన రియల్ హీరో జగనన్న ఈరోజు
ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాత ఇక మనకి ఎవరితో అవసరం లేదు. కాబట్టి మనం ఈ రోజుటి నుంచి ఎన్నికల తేదీ వరకు ఎప్పటికప్పుడు సైనికులలాగా పనిచేస్తూ ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని మన పుంగనూరులో చేశారు కదా, ఏ విధంగా విద్వంసాల్ని వాటన్నిటికీ కూడా పోలీస్ స్టాప్ పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ విద్యా దీవెన కోసం మరోసారి జగనన్న నగిరిలో అడుగుపెట్టి ఈ నేలని ఈరోజు పావనం చేసి మా అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి మాకు సంతోషం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జై జగన్ జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం థ్యాంక్ యూ సో మచ్.